హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే మాకు మార్నింగ్ వర్షం పడింది అనమాట. నేను ఈరోజు సండే అనేసి నైటే ఊడ్చాలు ముగ్గు పెట్టేసి పడుకున్నాను. అది మార్నింగ్ లేచి చూసరికి మొత్తం పోయింది. ఏమైందని చూసరికి మొత్తం వర్షం పడి పక్కన వాటర్ ఆగాయి. అలాగే మా మొక్కల దగ్గర కూడా మొత్తం అంతా టబ్బులలోకి వాటర్ వచ్చేసాయి అనమాట. అప్పుడే లేచాను అనుకుంటా నేను. ఇంక అప్పుడప్పుడే కొంచెం అయి పోతున్నాయి. సరే అనేసి ఇంకా లోపలికి వచ్చి, నేను సండే కదా కొంచెం బద్ధకంగానే ఉంటుంది లేవగానే, హడావుడి ఉండదని అంటే ఏమంటారు, తొందర తొందరగా చేయాలి అనంత హడావుడి అయితే ఏమి ఉండదు. మా వాళ్ళకంటే నేనే ముందు లేచేసి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా నిన్న నైట్ కూడా గిన్నెలు క్లీన్ చేయలేదు. చూసారా, లంచ్ బాక్స్లు అలాగే ఉన్నాయి. ఇంకా దాంట్లోనే వేసేసాను. ఇంకా అప్పటికే ఓపిక లేదు. మన వీడియోస్ అవి షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకునేసరికి నైట్ లేట్ అయిపోయింది. అయినా సరే డైలీ లేస్తాం కాబట్టి అలారం పెట్టుకొని ఆ టైంకే మెలకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువసేపు పడుకున్నా నాకు నిద్ర పట్టదు అనమాట. ఒకసారి ఒక టైం అలవాటు అయిపోయిందంటే ఆ టైంకి మెలకు వస్తుంది. ఇక నిద్ర మెలకు వచ్చిన తర్వాత అలాగే పడుకున్నాను అనుకోండి, బెడ్ మీద నడుము నొప్పి వచ్చేస్తుంది. లేవడం కంటే కొంచెం నడుము నొప్పి కంటే లేవడం బెటర్ అనుకొని చిన్నగా లేస్తాను అటు ఇటు. కొంచెం లేవగానే ఫ్రెష్ అయిపోయి జుట్టు అది పైకి పెట్టేసుకుని మొత్తం ఫ్లక్కర్తోటి మళ్ళీ ఊడ్చి మళ్ళీ ముగ్గేసాను. అంటే వాటర్ ఉన్నాయి, జస్ట్ చీపురుతో కొట్టేసి ముగ్గైతే వేసేసానమాట. ఇంకా తర్వాత ఈరోజు టిఫిన్ అయితే పూరి విత్ చోలే మసాలా కర్రీ చేశాను. మన వెజ్ ఛానల్లో 2 PM వస్తుంది, చూడండి. మన శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు, ఆ శనగలు కాబూలి శనగలు, శనగలు అలాగే పూరి చేశాను. ఇంకెట్లా కొంచెం ప్రాసెస్ ఉన్నది, అందులో వీడియో కూడా షూట్ చేసుకోవాలనేసి మా వాళ్ళు లేవకముందే డోర్ దగ్గరికి వేసేసి అంట్లో అది తోముకొని నేను ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఇంట్లోకి వచ్చి గిన్నెలు అవి క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పిండి దడి పెట్టుకొని శనగలు అయితే నానబెట్టేశాను. ఆల్రెడీ నైటే నానబెట్టాను. మార్నింగే పెట్టేస్తే మనకు అంత ఈజీగా నానవవి. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచిగా ఉడికించకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అందుకనేసి బాగా నానబెట్టేస్తాను. కొంచెం మెత్తగా అయినా పర్లేదు అనేసి విజిల్స్ కూడా ఎక్కువగా పెడతాను. ఆ ఫుల్ రెసిపీ నేను MDT వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. 2 గంటలకు వస్తుంది. గిన్నెలు అయితే ఇంకా క్లీన్ అయిపోయాయండి. ఇంక ఇది రెగ్యులర్గా ఉండేది, కాకపోతే ఇది రొటీన్ బ్లాగ్స్ కాబట్టి ఇలాగే ఉంటాయి. ఇంక కొత్తగా ఉండాలంటే ఎటైనా బయటికి వెళ్ళడం లేదంటే ఫంక్షన్స్ ఏదో పార్టీస్ ఉంటే కనుక అలా ఉంటాయి. మన ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది. అలాగే చాలామంది హెయిర్ గురించి, మీ దీవెనకి ఏం వాడతారు, మీరేం వాడతారని అడుగుతున్నారు. హెయిర్ తప్పకుండా చేస్తానండి, వీలుంటే రేపే చేస్తాను. నేను హెన్నా మిక్స్ చేయడం కూడా అడుగుతున్నారు. రేపు హెన్నా మిక్సింగ్ ఒకటి, రేపు నెక్స్ట్ వచ్చే బ్లాగులు, అలాగే మా దీవెనకి ఏం యూజ్ చేస్తామనేది చూపిస్తాను. అంటే రెగ్యులర్గా ఏం పెట్టను, అబద్ధం చెప్పడం ఎందుకు అంత ఇష్టం ఉండదు నాకు. ఏం పెట్టమండి అంటే మామూలుగా ఎప్పుడైనా ఒకసారి కుదిరినప్పుడు మందార ఆకులు లేకపోతే ఏమంటారు నూనెలో మెంతులు కరివేపాకు ఆల్రెడీ మీకు షేర్ చేసినవే అవే యూజ్ చేస్తాను నేను. అది కూడా డైలీ ఏం పెట్టను. దీవెనకి 2 డేస్కి ఒకసారి ఆయిల్ పెడతాను, 2 డేస్కి ఒకసారి తల స్నానం చేస్తుంది అనమాట. అదే సీక్రెట్. మెయిన్ మన తలని నీట్గా ఉంచుకోవాలి, డస్ట్ లేకుండా, డాండ్రఫ్ లేకుండా. సగం హెయిర్ ఫాల్ డాండ్రఫ్ వల్లనే వస్తుంది. కాబట్టి మనకి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం హెయిర్, ఎక్కువ మంది ఆయిల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడే తలస్నానం చేయాలి. ఆయిల్ పెట్టేస్తే ఎక్కువగా మనకి జుట్టుకి మొత్తం ఆ డస్ట్ అంతా పట్టేసి చెమట రూపంలో డస్ట్ అదంతా డాండ్రఫ్ లాగా తయారవుతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా దురద ఎలర్జీ అలాంటివి అంతా ఇచ్చింగ్ అంతా వస్తుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు హెయిర్ మంచి గ్రోత్ అవ్వాలంటే 50% తల నీట్గా ఉండాలి. ఆ తర్వాత మనం ఇంకేదైనా ఎక్స్ట్రాగా అప్లై చేసుకోవడం, లాంగ్ హెయిర్ రావాలన్నైనా, థిక్గా ఉండాలన్నా, షైనీగా ఉండాలన్నా, స్మూతీగా ఉండాలన్నా, ఇంకా అది మనం చేసే ఎక్స్ట్రా హెయిర్కి ఇచ్చే. అదనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మా దీవెన వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసారు. ఈరోజు అయితే చెప్పాను కదా నిన్న వీడియో, దీవెన రెడీ అయిపోయింది లంగా జాకెట్ వేసుకొని. వచ్చిన తర్వాత కాసేపు అలా ఆడతారనమాట. ఇంకా కొట్టుకోలేదు, తర్వాత కొట్టుకుంటారు. ఒక 10 మినిట్స్ అగో ఆల్రెడీ కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. చాక్లెట్స్ ఉన్నాయి కదా చేతిలో, నాదంటే నాదని. ఏది తీసుకున్నా ఒకటి సేమ్ ప్యాకెట్స్, సేమ్ చాక్లెట్స్ అవి. కాకపోతే ఇది నాది, అక్కడ పెట్టే ఇది నాది అని మా దీవెన ఏదో చెప్తుంది నాకు. మా ఫ్రెండ్స్ మంచిగా రెడీ అయ్యి వచ్చారు, నేనే డల్గా ఉన్నానంటుంది. లేదు బాగున్నావు మమ్మీ, నీకు చాలా బాగుంది డ్రెస్సు, జుట్లు కూడా మంచిగా ఉన్నాయి, మంచి బొట్టు పెట్టుకున్నావు, ఏమైంది నీకు అని అంటే కొంచెం అట్లా మోటివేట్ చేశానమాట. అప్పుడు కొంచెం సెట్ అయ్యి ఇంకా ఫ్రెష్ అయిపోయింది.
అయినా రెగ్యులర్ గా రెడీ అవుతూనే ఉంటది. ఎలాగో దీవెన షూటింగ్స్ అయినా ఇంట్లో ఏదైనా మా వీడియోస్ ఉన్నా కూడా రెడీ అవుతూనే ఉంటుంది. ఇలా ఉంటేనే సింపుల్ గా ఉంటది. హెవీగా వెళ్ళినా దీవెనకు బట్టలు అంటే కొంచెం కుచ్చుకునేవి, అంటే కొంచెం ఇరాకు చూసినాను ఫ్రీగా ఉంది అని చెప్పింది. వాళ్ళ తర్వాత ఓనీలు పెద్ద పెద్ద జుంకాలు అవన్నీ పెట్టుకుని వెళ్తే బుట్టలు అంత ఫ్రీగా ఉండేదనివా, కాన్సన్ట్రేషన్ ఉండదు నీకు డ్యాన్స్ పైన వాటి పైన అంటే అప్పుడు కొంచెం అయిందనమాట. పోనీలు నెక్స్ట్ టైం మంచిగా రెడీ అయ్యేది వెళ్ళు, లేదన్నా పార్టిసిపేట్ చేస్తే అంటే కూల్ అయిపోయింది ఆహా ఆహా అని అని అంటుంది. అయితే ఫస్ట్ వెళ్ళి స్నానం చేసుకో, చెమట వచ్చేస్తుంది. దీవెనకి దీవెన్ బాబుకి బాగా వెండ కొడుతుంది కదా 2-3 రోజుల నుండి, వర్షం వస్తుంది ఎండ కొడుతుంది, అందువల్ల కొంచెం ఫేస్ మీద మొత్తం చెమటకాయలు అవుతున్నాయి, అంటే ఉబ్బ కురుపులు చెమటకాయలు ఇవన్నీ బాగా అవుతున్నాయి. మా దీవెనకైతే అస్సలు వాడికి వేడే పడదు, మొత్తం చేతుల నిండా ఫేస్ నిండా ఫోర్హెడ్కి చిక్స్ పైన మొత్తం అంతా చెమటకాయలు వచ్చేసాయి అన్నమాట. ఇంకా రాగానే మనం చిన్నప్పుడు ఎట్లా ఇసిరేసేది బ్యాగులన్నీ అలా ఇసిరేసారనమాట. ఎవరు ఫస్ట్ వస్తారా ఇంట్లో కానీ పోటీతోటి. మా దీవెన అయితే మరి దీవెన వచ్చి మంచిగా పెడుతుంది. దీవెన్ గాడేమో మన గేట్ దగ్గర ఉండే అక్కడ నుంచే డోర్ దగ్గర నుంచే లోపలికి వేస్తారనమాట ఎవరు ఫస్ట్ వచ్చారా అని. అబ్బాయి లాంటిగా ఆ మాత్రం ఉండాలి. మా దీవెనతో కాసేపు మాట్లాడి ఆమెని సముదాయించి స్నానానికి పంపించేసి ఏం తింటారంటే, ఆల్రెడీ మన వెజ్ ఛానల్ నిన్న పరోటా అండ్ పన్నీర్ కర్రీ చేశాను కదా, వాళ్ళ నాన్న మొత్తం తినలేదు, కొంచెమే తినేసి మిగిలింది దీవెన వాళ్ళ కోసం ఉంచాడనమాట. ఇంకా అదే ఫ్రై చేసి వాళ్ళకి ఇచ్చాను. కాకపోతే అంత హెల్తీకి మంచిది కాదు కానీ మైదా అందులోనూ ఆల్రెడీ ప్యాకెట్స్లో ఉంది, కాకపోతే తప్పదు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. కావాలి అంటే నేను కొంచెం ఓపిక ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు కనుక నాకు చపాతీలే చేసి ఇలా లైట్గా ఒక 40% అలా కాల్ చేసి బాక్స్ వేసేసి పెట్టేస్తాను అనమాట. ఏదన్నా టిష్యూ కానీ బటర్ పేపర్ కానీ వేసేసి స్టోర్ చేసుకుంటాను ఒక 10 or 15 అలాగా. ఎప్పుడైనా ఆకలి వేసిస్తే ప్రతిసారి కలపాలంటే నేను వేరే షూటింగ్లో ఉంటాను, ఆ టైంలో కుదరదు కదా, అందుకనేసి కొన్ని అలా చేసి పెట్టుకుంటాను. లేదంటే పిండి కూడా ఎప్పుడు అయినా నాకు ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుంది కానీ రెగ్యులర్గా చపాతి పిండి కూడా కలిపి పెట్టేస్తాను. ఇక అది కూడా ఆప్షన్ లేకపోతే ఇంకా ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను వీడియోస్లో, మిక్సీలో వేసేసి ఒక కప్పు పిండి వేసి ఒక 4 స్పూన్లు వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తాను, ఫాస్ట్గా అవుద్ది పిండి. ఇద్దరికైతే సరిపోతుంది మిక్సీలో, కాకపోతే అంతసేపు రుబ్బాలి అంటే మిక్సీ టైం ఎక్కువ పడుతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం మొత్తం దానికి అంటడం అలాగని అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇది మాత్రం అప్పుడప్పుడు వీడియో పర్పస్ మీద ఏదైనా చేసే అంత టైం లేకపోతే నాకు ఆ రోజు వేరే పని ఉండే, అందుకనేసి నేను పన్నీర్ కర్రీ ఒకటి చేసి పరోటా అందులోనూ చేయాలని టైం పడుతుంది. మా వారికి బాగా ఇష్టం అనమాట పరోటాలు, అప్పుడప్పుడు ఆయన తెచ్చుకొని తింటారు బయట నుండి. ఆలూ కర్రీ, బఠానీ కర్రీ, ఇంకా పప్పు అలాంటివి ఏదో ఇస్తారు వాటిలోకి, ఆయన తీసుకొచ్చుకొని తింటారు. నేను అంత ఇష్టంగా తినను, ఇంట్లో చేసినా సరే తినను, చపాతీ బాగా తింటాను కానీ ఈ పరోటా అవి ఎక్కువగా తినను, బయట నుండి తెచ్చిన అస్సలు తినను. కాకపోతే ఇవి మొన్ననే రీసెంట్గానే తయారు చేసినట్టుంది, మొత్తం అంతా చూసి తీసుకొచ్చారు. కొంచెం అవి స్టిక్ అయిపోకుండా బటర్ పేపర్ వేసేసి ఒక్కొక్క పరోటాకి మధ్యలో ఇలా వేశారు, ఇదేం ఫోల్డ్ అయిపోయింది వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు అయినట్టుంది. ఇలా స్క్వేర్ షేప్లో బటర్ పేపర్ కట్ చేసి ఒకదాని మీద ఒకటి చపాతీలు అన్నీ రెడీమేడ్ వచ్చాయి. పరోటా వచ్చింది, చపాతీ వచ్చింది, పుల్కా వచ్చింది, రోటీ వచ్చింది, రెడీమేడ్గా తెచ్చుకొని పెనం పైన వేసి కాల్చుకొని తినేసేయడమే. దీంట్లో ఆయిల్ కూడా వేయని అవసరం లేదు, నేనేం ఆయిల్ వేయలేదు, జస్ట్ వేడివేడి పెనం మీద వేసి ఒక 2 సెకండ్లు అటువైపు ఒక 2 సెకండ్లు ఇటువైపు తిప్పేశాను. ఎక్కువసేపు ఉంచితే మాడిపోద్ది మళ్ళీ, ఆల్రెడీ వాళ్ళు కాల్చే ప్యాక్ చేస్తారు కాబట్టి కొంచెం మనం చూసుకొని ఇచ్చే అవ్వాలి. మా వీడియో చూసింది అనుకో, ఇంకా మమ్మల్ని అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇది లాస్ట్ వన్ అనమాట. 5 వచ్చాయి ప్యాకెట్కి, 120 రూపీస్ ఎంత ఉంది? 50 వస్తాయి, 60 వస్తాయి, 100 కి 1000 వస్తాయి. చెప్పకు దీవెన్ నువ్వు, మా దీవెన అన్ని చెప్తాడు కానీ అవే నమ్మొద్దండి. 125 కి మనకి నమ్ముతారు దీవెన, ఓకేనా? 125 వచ్చాయి అనమాట. ఇది పన్నీర్ కర్రీ నిన్న చేసింది, నిన్న అంటే వాళ్ళు తిన్నది కూడా నిన్న ఈవినింగ్ నేను మధ్యాహ్నం చేశాను అదనమాట. ఇప్పుడైతే మా దీవెన్ బాబుకి ఒకటే ఇచ్చాను, వాడికి నాకు అంతగా ఇష్టం ఉండదు. మా దీవెన అమ్మకి వాళ్ళ నాన్నకి బాగా ఇష్టం అనమాట ఇలాంటివి, అందుకనేసి దీవెనకి 2 పెట్టి దీవెన్ బాబు ఒకటి పెట్టానని చెప్తున్నాను. వాడు అది తినడమే 1 గంట తింటాడు.
చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే మాత్రం ప్యాకెట్స్ అయిపోయేస్తాడు చిటికలు అన్నమాట, ఎల్లిటి వచ్చేలోపు అయిపోయేస్తాడు. కదా దీవెన్ బిస్కెట్స్, ఓరియో బిస్కెట్ అంటే చాలా ఇష్టం ఆ దీవెన్ బాబుకి. ఎన్ని పెట్టినది రోజంతా తినమన్నా తింటాడు కూర్చొని. ఓరియో బిస్కెట్స్, ఇంకేంది డార్క్ ఫ్యాంటసీ అలాంటి మొత్తం బట్టలకంతా అంటించుకొని తింటాడు. కిట్ క్యాట్లు కానీ ఎక్కువగా కొనిచ్చాం, పడదనమాట వీడికి బాగా ఇష్టం కానీ కొనిచ్చాం, పడ జలుబు దగ్గు తొందరగా తెచ్చేసుకుంటాడనమాట. నెక్స్ట్ ఇంకా నిన్న మార్నింగ్ ఏమో దోశ చేశాను, కొబ్బరి చట్నీ అలాగే ఆనియన్ దోశ చేశాను, చాలా బాగుంది. ఇంకా ఇదైతే మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు, జస్ట్ దోశ వేసి వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము బ్రష్ చేసుకొని తినేసాము. వీళ్ళైతే చట్నీలో తినలేదు, మా దీవెన్ బాబు అయితే బూస్ట్ వేసుకొని పాలల్లో తింటాడు. అప్పుడు ఆనియన్స్ వేయకుండా టీలో పాలల్లో ఇలా అలవాటు అనమాట. దీవెనకి ఇష్టం ఆనియన్ దోశ, ఇంకా ఇలాంటి కొంచెం స్పైసీగా ఉన్నవి పచ్చళ్ళు బాగా ఫుడ్ అనమాట దీవెన. కాకపోతే కొంచెం తింటుంది కానీ ఫుడ్ని అట్లా ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా ఆస్వాదిస్తూ చెప్తుంది అనమాట. దీవెన్ బాబుకు నిద్ర వస్తుందంట పొద్దు పొద్దున్నే, లేచాడు ఇప్పుడే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. మా వాడిని దోశ ఏమంటే అమ్మ నాకు రాదు అని అంటారు. నువ్వు మంచిగా వేస్తున్నావు, మంచిగా ఒక హోటల్ పెట్టుకో, మంచిగా బిజినెస్ అవుతుంది, ఇలాంటి కర్రీలు చపాతీలు పన్నీర్లు ఇలాంటివన్నీ మంచిగా చేసుకొని అమ్మొచ్చు అని ఏడిపిస్తూ ఉంటారనమాట. సరే పెట్టించండి చేస్తాను, ఏముంది చేయడానికి, వచ్చిన పని చేసుకోవడానికి నాముషి ఏముంది, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి పెట్టించండి బిజినెస్ తీసుకుంటాని నేను అంటూ ఉంటానన్నమాట. ఇంకేమో టైం వస్తే పెట్టక తప్పదు, ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఒక మాట అనకుండా మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే, ఏ పని చేసినా పర్లేదు. ఓకే నాకు కూడా దోశ రెడీ అయిపోయింది, నేను ఒకటే వేసుకుంటాను, ఒక చపాతి ఒక దోశ రెండు ఇడ్లీ అలా తింటానన్నమాట. ఫస్ట్ నేనైనా వేసుకున్నాను, నెక్స్ట్ మా వారు ఇంకా బాగుంది నాకు కూడా ఇంకొకటి వేయనంటే వేసాను, లాస్ట్ పిండి ఒక గరిటె ఉంటే ఇంకా అది నేను వేసేసుకున్నాను అనమాట. ఈయనకు బాగా ఇష్టం ఆనియన్ దోశ. ఒక్కొక్కళ్ళకి మా ఇంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒకళ్ళు పులుపు తింటారు, ఒకళ్ళు కారం తింటారు, ఒకళ్ళు ఏమో స్పైసీగా బాగా తింటుంది, ఒకళ్ళు ఏమో ఫ్రై తింటారు, ఇంకొకళ్ళు పులుసు తింటారు. ఇది వచ్చేసి ఈరోజు మన వెజ్ ఛానల్లో చెప్పాను కదా పూరి విత్ చోలే.